మెదక్ జిల్లా రామన్నపేట మండలం కోనాపురు గ్రామంలో శ్రీ 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 శివ పంచాయతన సైత ఆంజనేయ స్వామి దేవతా ప్రతిష్ట మహోత్సవాలు గత 3 రోజులుగా ఘనంగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. 600 సంవత్సరాల క్రితం అప్పటి రాజులు స్థాపించిన అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివ పంచాయతన సహిత నందీశ్వర సైత ధ్వజస్తంభ ఆంజనేయ స్వామి మరియు నవగ్రహ విగ్రహ ప్రతిష్టా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు స్వాతి నక్షత్ర యుక్త శుభలగ్నమందు యంత్ర ప్రతిష్ట జరిగిందని ఆ తదుపరి కళాన్యాసము మహాబలి పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతాయని అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయని ఆలయ అర్చకులు రమేష్ బాబు శర్మ తెలిపారు. గత 3 రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమాలకు ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు మరియు రంగంపేట పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతీ స్వాములు ఆలయానికి చేరుకొని భక్తులకు భక్తి మార్గముపై దిశానిర్దేశం చేశారు. ఆలయంలో కోనాపూర్ మరియు చుట్టుప్రక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మన మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని కోనాపూర్ గ్రామం లోపల గత 600 సంవత్సరాల క్రితము మరి అప్పటి రాజులు స్థాపించినటువంటి పురాతనమైనటువంటి రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శివ పంచాయతన సహిత నందీశ్వర సహిత ధ్వజస్తంభ ఆంజనేయ స్వామి నవగ్రహ విగ్రహ ప్రతిష్ట మొన్నటి రోజు శుక్రవారం రోజున ప్రారంభమైంది. ఈరోజు మరి ఆదివారం రోజు స్వాతి నక్షత్ర యొక్క శుభలగ్నమందు మరి మనకు యంత్ర ప్రతిష్ఠ జరిగింది. ఈ యొక్క విగ్రహాలన్నిటి కూడా యంత్ర ప్రతిష్ఠ తదుపరి కళాన్యాసము తర్వాత మహా బలి పూర్ణాహుతి మొదలైనటువంటి కార్యక్రమాలు వైభవంగా జరిగినాయి. ఆ తదుపరి గ్రామస్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం కూడా మరి జరుగుతోంది. కాబట్టి ఇటు కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మరి ఆ యొక్క రాజరాజేశ్వర స్వామి యొక్క పరిపూర్ణమైన కృపా కటాక్షాలు ఉండాలని తెలియజేస్తూ మరి భక్తులందరూ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలు భక్తులు తర్వాత మిగతా వారందరూ కూడా గ్రామస్తులందరి సహకారంతో చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. అందరూ కూడా సహకరించారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు అందరిపైన ఉండాలని మరి ఆ యొక్క భగవంతుని వేడుకుంటున్నాం. ఓం నమః శివాయ. జై హింద్.